మీది లవ్ మ్యారేజ్ కదా, అసలు మీ మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది? అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, లైక్ ఫేస్బుక్ లవ్ ఏ మాది. మేము మామూలుగా ఆర్కుట్ నుంచే మేము ఫ్రెండ్స్. ఫేస్బుక్ వచ్చాక ఇంకా కొంచెం ఎక్కువ కమ్యూనికేషన్ పెరిగిద్ది కదా. ఆర్కుట్ అంటే మెయిల్ ఓపెన్ చేయాలి, అప్పట్లో ఇంకా సిస్టమ్ ఉండడమే ఒక గొప్ప విషయం ఇంట్లో. సో ఇప్పుడంతా ఇంకా ఫోన్లలో పని కదా, ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్ ఇట్లా అన్నీ. ఇంకా నాకు యాక్చువల్ ఫేస్బుక్లో లవ్ స్టార్ట్ అయ్యా కూడా నా దగ్గర ఒక ఫోన్ లేదు. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక ఫోన్ ఇప్పించారు నాకు మా మామ్ వాళ్ళు. అప్పుడు ఇంకా హాయ్ హలో అని లైట్గా హలో నార్మల్ మెసేజెస్ చేసేవాళ్ళం. సో ఇంకా మ్యారేజ్ అన్నది ఎప్పుడు ఫిక్స్ అయ్యామంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ మేము డెసిషన్ తీసుకున్నాము. మేము కలిసింది కూడా చాలా తక్కువ, అందరికీ తెలుసు. లైక్ మేము ఒక హార్డ్లీ ఒక 4 to 6 times కలిసి ఉంటాము, అది కూడా ఇద్దరమే కాదు. నాతో ఎవరో ఒకరు ఉండేవారు, శివ కూడా ఎక్కడో బిజీ ఉండేవాళ్ళు. సో అలా మేము ఒక 4 to 6 times కలిసి 10th time మేము ఈ డెసిషన్ తీసేసుకున్నాం. మనిషిని చూడకుండా ఫేస్బుక్లో, వాట్సాప్లో లేదా ఆర్కుట్లో మనిషిని చూడకుండా లవ్ ఏంటి? ఆర్కుట్లో జస్ట్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఆర్కుట్లో కూడా ఫోటో ఉండేది కదా. సో ఆఫ్టర్ దట్ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యాక ఇంకా ఎక్కువ పరిచయం పెరిగింది, మాటలు పెరిగాయి, నంబర్స్ షేర్ చేసుకున్నాము. సో తెలుస్తుంది కదా, వెంటనే అయితే మేము డెసిషన్ తీసుకోలేదు. ఫేస్బుక్లో జస్ట్ నార్మల్గా ఫ్రెండ్స్ అయ్యాక 1-2 సార్లు కలిసాక అనిపించింది వీ బోత్ ఆర్ ఇన్ లవ్ అని. దాని తర్వాత మేము ఎప్పుడూ ప్రపోజ్ చేసుకోలేదు. ఏమో చేసుకున్నా అంటే కూడా తెలీదు, మ్యాక్సిమం చేసుకోలేదు ప్రపోజ్. సో మ్యారేజే చేసుకోవాలని డిసైడ్ అయ్యాం కాబట్టి డైరెక్ట్గా మ్యారేజ్ టాపికే మాట్లాడుకున్నాం, చేసేసుకున్నాం, ఇలా హ్యాపీగా ఉన్నాం. మరి ఇండస్ట్రీలో చాలామంది అబ్బాయిలు ఉంటారు, అంటే హీరోస్ ఉంటారు, బాగుంటారు, వాళ్ళందరినీ కాదని ఆర్కిట్లో ఎవరో తెలియని వాళ్ళతో లవ్ అంటే ఎలా? అంటే అందంగా ఉంటారు, అందంగా ఉండరా అనేది క్వశ్చన్ కాదు. ఎందుకంటే అందంగా ఉంటారు కానీ వాళ్ళ మనసు ఏంటో మనకి తెలీదు. అందంగా ఉండని వాళ్ళు బాగోరు, వాళ్ళ మనసు బాగోదని నేను అన్ను. అందంగా ఉండేవాళ్ళు మనము వాళ్ళ ఫీచర్స్ చూసి మనం ఇష్టపడతాం. ఇది ఏంటంటే మనం కలిసేదానికంటే ముందు మన అభిప్రాయాలు కలుస్తాయి, మన మనసులో మాటలు కలుస్తాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంత అందంగా ఉంటారు, వాళ్ళ మనసు ఎంత అందంగా ఉంటే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు అనేది మనం ఊహించుకోగలుగుతాం. సో ఇప్పుడు అందం అనేది పెద్ద మ్యాటర్ కాదండి, మీ అందరికీ తెలుసు. లవ్లో ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి కదా, అలా మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి? మాకు ఏం ప్రాబ్లమ్స్ రాలేదు, ఎందుకంటే మేము కలిసిందే చాలా తక్కువ కదా. ఏమో నార్మల్గా హాయ్ హలో డిస్కషన్స్, ఫోన్ ఎందుకు క్లిప్ చేయలేదు, మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు, ఇలాంటివే ఉన్నాయి తప్పించి ఇంకా ప్రత్యేకంగా గొడవలు అయితే ఏం జరగలేదు. మాకు ప్రాబ్లమ్స్ కూడా ఏం లేదు. పెళ్ళి ఒకటి కొంచెం ప్రాబ్లం అయ్యింది మా సైడ్ నుంచి, కానీ ఇంకా వదిలేసాం మేము. అది మేము పెద్ద బిగ్ ప్రాబ్లమ్గా క్రియేట్ చేసుకొని ఇష్యూ చేసుకోలేదు. నా సైడ్ నుంచి ప్రాబ్లం అయి ఉండింది పెళ్ళి. సో అక్కడతోటి ఆ ఇష్యూ స్టాప్ చేసేసి మేమే మళ్ళీ హ్యాపీగా ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటే అత్తయ్య వాళ్ళు మళ్ళీ గ్రాండ్గా చేసి అన్ని ఈవెంట్స్ గ్రాండ్గా చేసి అందరికీ తెలిసేలాగా పెళ్లి చేసి మీ అందరికీ ఇలా కనిపిస్తున్నాను ఇవాళ. సినిమా స్టైల్లో అడ్వెంచర్స్ అలాంటివి ఏం జరగలేదా? ఆహా జరిగాయి, ఎవరికి జరగవు. ఆబ్వియస్లీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్, మళ్ళీ మమ్మల్ని పిలిపించి అడిగి అది అడిగి మేము మేజర్స్ అని చెప్పి ఇలాంటివన్నీ ఇష్యూస్ జరిగాయి. నేను ఎక్కడా చెప్పలేదు ఈ విషయం, కానీ ఇంకా ఎందుకు తెలిసేలాగా చెప్పుకోవాలని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆబ్వియస్లీ జరిగాయి, అందరి ఫ్యామిలీస్లో జరుగుతాయి. కాకపోతే నా ఫ్యామిలీలో నాకు కొంచెం దగ్గరగా జరిగింది, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు కూడా ఇలా జరిగిందా అని అనిపించింది. బట్ దాట్స్ ఓకే, దెల్ నో దట్ ఐఎమ్ హ్యాపీ అని. మీకు ఇండస్ట్రీలో నచ్చని పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? నచ్చని పర్సనా?